ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైన మనుషులు ఎవరిని ధన్యులు అంటున్నారు అంటే ఈ లోకంలో బాగా ఆస్తులు సంపాదించిన వారిని, అనగా డబ్బు, బంగారం, భూములు, ఏమంటే ఇండ్ల స్థలాలు, ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారిని ఈ లోకం ధన్యులు అంటుంది. కారులో తిరిగే వారిని, ఫ్లైట్లలో ప్రయాణం చేసే వారిని, సుఖభోగాలు అనుభవించే వారిని చూసి ఈ లోకం ధన్యులు, వీరెంతో భాగ్యవంతులు అంటుంది. మరి లోకం ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచిస్తాడా? లోకం మాట్లాడినట్టుగా దేవుడు మాట్లాడతాడా అంటే ఆయన ఆలోచనలు మనుషుల ఆలోచనల మాదిరిగా ఉండవండి. బైబిల్లో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా మార్గములు మీ మార్గముల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవలు, నా ఆలోచనలు మీ ఆలోచనలకు ఎంత వ్యత్యాసం ఉంటుంది అని దేవుడు అన్నాడంటే ఆకాశానికి భూమికి మధ్య ఉన్న వ్యత్యాసము అన్నాడు. ఆకాశమునకు భూమికి మధ్య ఎంత దూరం అయితే ఉందో మీ ఆలోచనలకు నా ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉందని ప్రభువు చెప్పాడు. ఆకాశము భూమి ఎప్పుడు కలవండి. అలాగే మనిషి ఆలోచన దేవుని ఆలోచన కూడా కలవదు. మనిషి తలంపు దేవుని తలంపులు కూడా కలవవు, అవి ఒకటి కావు. మనం ఆలోచించినట్టుగా దేవుడు ఆలోచిస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? కనుక ఆయన ఆలోచనలు, ఆయన మార్గములు మనుషుల యొక్క ఆలోచనలకు, మనుషుల మార్గాలకు భిన్నమైనవి, ఎంతో వ్యత్యాసం ఉంటుంది. ఆకాశము భూమి ఎప్పుడు కలవండి. మనం ఒక 5-6 కిలోమీటర్ల దూరాన్ని చూస్తే మనకు ఆ దూరంలో ఎలా కనబడుతుందంటే భూమి, ఆకాశం రెండు కలిసిపోయాయా అన్నట్టుగా కనిపిస్తుంది. మనం నిలుచున్న స్థలంలో నుండి తూర్పుకు కానీ, పడమరకు కానీ, ఉత్తరానికి కానీ, దక్షిణానికి కానీ ఏ దిక్కులోకి చూసినా ఒక 5-6 కిలోమీటర్ల మేరకు మన కంటి చూపు అలా వెళుతుంది. అలా చూసినప్పుడు దూరంలో భూమి, ఆకాశం కలిసిపోయిందేమో అన్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ భూమి, ఆకాశములు ఎప్పుడు కలవవు. ఎక్కడ ఎంత వ్యత్యాసం ఉందో ఆ దూరానికి వెళ్ళి చూసినా అక్కడ అంతే వ్యత్యాసం ఉంటుంది. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే దేవుని తలంపులు మానవ తలంపులు ఒకటి కావు. ఆయన తలంపులు మన తలంపులు కలవాలి అంటే, ఒకటవ్వాలి అంటే దేవుని మనసు మనం తెలుసుకోవాలి, ఆయన మాటలు మనం అర్థం చేసుకోవాలి, అప్పుడు మన తలంపు దేవుని తలంపు ఒకటవుతుంది. పురిలారా, నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే బైబిల్లో దేవుడు చెప్పాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని. ఇంతకు మరి దేవుడు ఎవరిని ధన్యులు అంటున్నాడు? లోకమంతా ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకున్న వారిని ధన్యులు అంటుంటే దేవుడు ఎవరిని ధన్యులు అంటున్నాడో లేఖనాల్లోకి వెళితే మనకు కనబడుతుంది. దావీదు గారు అంటారు 1 కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవక, పాపుల మార్గమున మీరు నడవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడండి. అలాగే ప్రకటన గ్రంథంలో చూస్తే చదవదులేండి, సమయము సమీపించినది గనుక ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను చదువువాడును, ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు అని వ్రాయబడింది. మరొక చోట యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని ఉంది. ఇంకొక చోట బైబిల్లో బీదలను కటాక్షించువాడు ధన్యుడు అని ఉంది. ఇంకొక చోటుకు వెళితే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని వ్రాయబడింది. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 3వ వచనం నుండి 12వ వచనం వరకు 9 ధన్యతలు మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మాట్లాడిన మాటలండి. మీరు అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చూడగలిగితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. తర్వాత క్రిందికి వస్తే దుఃఖపడువారు ధన్యులు అన్నాడండి.
తర్వాత సాత్వికులు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు కనికరము గలవారు ధన్యులు హృదయ శుద్ధి గలవారు ధన్యులు సమాధాన పరుచువారు ధన్యులు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు ఇక్కడ 9 ధన్యతలు మనం చదివాం ఇలా చూస్తే బైబిల్లో ఎన్నో ధన్యతలు మనకు కనిపిస్తాయి ఇంకా యేసుక్రీస్తు వారు శిష్యులతో చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు ప్రకటన గ్రంథం 14 అధ్యాయంలో చూస్తే ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులు అని వ్రాయబడింది ఇవన్నీ ధన్యతలు ఇలా చెప్పుకుంటూ పోతే ఏమండి ఎన్నో ధన్యతలు మనకు బైబిల్లో కనిపిస్తాయి ఇకపోతే కోరాహు కుమారుల కీర్తన చూడండి 84వ కీర్తన 4వ వచనంలో మన పాఠం ఉంది 84వ కీర్తన 4వ వచనంలో నీ మందిరమందు నివసించువారు ధన్యులు అన్నాడండి నీ మందిరమందు నివసించువారు ధన్యులు ధన్యులు అనే పదానికి అర్థం ఏంటి అంటే దీవించబడిన వారు ఆశీర్వదించబడిన వారు అని అర్థం అండి ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వారు ఎవరు ఆశీర్వదించబడిన వారు ఎవరు ధన్యులు అంటే ఇప్పుడు మనం చూసాం బైబిల్లో ఎన్నో వాక్యాలు దేవుడు చెప్పిన వారంతా ధన్యులే ఇక్కడ 84వ కీర్తన 4వ వచనంలో ప్రత్యేకంగా మనం చదువుతున్నాం నీ మందిరమందు నివసించువారు ధన్యులు మన పాఠం అదే కదండి దేవుని మందిరములో నివసించువారు ఎందుకు ధన్యులు ఇక్కడ నీ మందిరమందు నివసించువారు ధన్యులు అన్నాడు మరి దేవుని మందిరములో నివసించడం వలన మనం ఎలా ధన్యులం అవుతాం దేవుని మందిరములో నివసించటం ఎందుకు ధన్యమైనది ఇవన్నీ మనం లేఖనాల్లో చూడాలి ప్రియమైన దేవుని వారలారా మందిరము అనే పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది నీ మందిరములో అన్నాడు మందిరము అనే ఈ ప్రస్తావన ప్రారంభంలో ఒక ఆయన చేశారండి మందిరాన్ని గురించిన ఆలోచన ఒక ఆయనకు వచ్చింది చెప్పగలరా మందిరము అనే ఆలోచన మందిరాన్ని గురించిన ఆలోచన మొట్టమొదట యాకోబు గారిలో కలిగిందండి ఒక్కసారి మీరు లేఖనాల్లో ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనము నుండి 18వ వచనం వరకు చూడగలిగితే ఇక్కడ మందిరాన్ని గూర్చి ప్రస్తావిస్తున్నాడు యాకోబు గారు ఒకసారి చదవండి ఆ మాటలు ఆదికాండము 28:17 నుండి భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు పరలోకపు గవిని ఇదే అనుకొనెను తర్వాత తెల్లవారిపోయిందట తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన ఆ రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు ఒక పేరు పెట్టాడండి ఏం పేరండి అది బేతేలు ఆ స్థలానికి ఆయన పెట్టిన పేరేంటి బేతేలు బేతేలు అన్న చోట ఒక అంకె వేయబడింది ఫుట్ నోట్లో దాని అర్థం ఉందో చూడండి దేవుని మందిరము దేవుని మందిరమును గూర్చిన ప్రస్తావన తెచ్చింది మొట్టమొదట ఎవరండి యాకోబు గారు ప్రియమైన దేవుని పిల్లలారా ఈ సందర్భం మీకు తెలుసు యాకోబు గారు తన అన్న దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత అన్నకు కోపం వచ్చింది నా ఆశీర్వాదాలు నా తమ్ముడు కాజేశాడు అని అన్నకు కోపం వచ్చి అన్నను చంపేయాలనే ఆలోచన చేసినప్పుడు అమ్మ చెప్పింది తల్లి ఏమని చెప్పింది యాకోబుకు నాయనా మీ అన్నయ్య నీ మీద పగబెంచుకున్నాడురా నీవు ఇక్కడ ఉంటే నిన్ను చంపేస్తాడు కనుక ఇక్కడ నుండి నా సహోదరుడు మీ మేనమామ ప్రాంతానికి నీవు వెళ్ళిపోవాలి అని తెలియజేసిందండి ప్రాణభయంతో
యాకోబు గారు తన తండ్రి ఇంటి నుండి బెయర్షెబా నుండి హారాను వైపుగా వెళ్తున్నాడు. తానున్న ప్రాంతం యాకోబు గారు ఉన్న ప్రాంతం ఏమండి అప్పటి వరకు ఇస్సాకు రిబకాలు ఉన్న ప్రాంతం బెయర్షెబా. అక్కడ నుండి ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు గారు ప్రయాణం మొదలుపెట్టాడు. ఎక్కడికి? తన మేనమామ ప్రాంతం హారాను వైపుకు వెళ్తున్నాడు. వెళ్తుంటే ఆయన వెళ్తుండగా ఒక స్థలానికి వెళ్ళేసరికి ప్రొద్దు కురింగిపోయిందట. ప్రొద్దు కురింగిన తర్వాత ప్రయాణం చేయడం కష్టమైపోయింది. కాబట్టి ఒక చోటులో నిలిచిపోయాడండి. నిలిచిపోయి అక్కడ పడుకోవలసి వచ్చినప్పుడు అక్కడ ఆ చోటులో ఉన్నటువంటి ఆ స్థలములో ఉన్న రాళ్లలో ఒక రాయిని తీసుకున్నాడు, తలగడగా చేసుకున్నాడు, పడుకున్నాడండి ఆ రాత్రి. ఆ రాత్రి పడుకున్న సమయంలో అతనికి ఒక కల వచ్చింది. మీరు ఆ భాగంలో చూస్తేనండి ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక నిచ్చెన కనిపిస్తుందట. భూమి మీద తన మొదలు భాగం ఉంది, అది మోపబడింది. దాని కొన ఆకాశానికి అంటుంది. ఎంత పెద్ద నిచ్చెన! భూమి మీద మోపబడి ఉన్న ఈ నిచ్చెన కొన ఎక్కడుందండి? ఆకాశానికి అంటింది. అక్కడ నుండి ఆ పైనుండి దేవదూతలు దిగుతున్నారు, ఇక్కడ నుండి ఎక్కుతున్నారు. ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు కలలో ఎవరండి? యాకోబు గారు. కలలో ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు. పైన ఆ నిచ్చెనకు పైన దేవుడు ఆసీనుడై అతనితో మాట్లాడుతున్నాడు. యాకోబు నీవు భయపడొద్దు, ఇదిగో నీకు ఎంతమంది సహాయ సహకారులుగా ఉన్నారో చూడు. దేవదూతలను దేవుడు ఎందుకు సృష్టించాడండి? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. మనల్ని రక్షించడానికి, మనలను కాపాడడానికే దేవదూతల సమూహం. యాకోబు గారు ఇప్పుడు ప్రాణభయంతో ఉన్నాడు. నా అన్న నన్ను తరుముకుంటూ వచ్చి నన్ను ఏం చేస్తాడో అనే భయంతో ఉన్నటువంటి యాకోబును ధైర్యపరచడానికి పరలోకం నుంచి దిగి వస్తున్న దేవదూతల సమూహాన్ని చూపించాడండి. ఎందుకయ్యా నీవు భయపడతావు? నీతో కూడా ఎంతమంది ఉన్నారో చూడు. నీ దగ్గరకు దిగుతున్నారు, నీ దగ్గర నుండి పైకి ఎక్కుతున్నారు. నేనున్నాను నీకు తోడుగా, ఏం పర్వాలేదు, నేను నిన్ను దీవిస్తాను. నీవు పడుకొని ఉన్న ఈ స్థలం, ఈ భూభాగం ఉందే, దీనిని నీ సంతానానికి నేను ఇస్తాను. నీ సంతానమును నేను విస్తరింపచేస్తాను. నీవు తూర్పుకును, నీవు పడమరకును, నీవు దక్షిణానికి, నీవు ఉత్తరానికి వ్యాపించదవు. ఈ భూభాగాన్ని నేను నీకు ఇచ్చేస్తాను అని వాగ్దానం చేశాడండి దేవుడు. తెల్లవారిపోయింది, మేలుకున్నాడు. ఆ తలగడగా చేసుకున్న రాయిని అక్కడ పాతేసి దానిమీద, దాని కొన మీద నూనె పోసి ఆయన అంటున్నాడు, ఈ స్థలము ఎంతో భయంకరము, ఈ స్థలము ఎంతో భయంకరము. తర్వాత ఏమన్నాడండి? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఒక స్థలానికి ఆయన పెట్టిన పేరేంటంటే దేవుని మందిరం. ఒకప్పుడు ఒక స్థలం, యాకోబు పడుకొని ఉన్న ఆ భూభాగం దేవుని మందిరంగా పిలువబడింది. బేతేలు అని దానికి పేరు పెట్టాడు. ఆ బేతేలు అనే మాటకు అర్థమేంటి? దేవుని మందిరం. ఇక ఆ తరువాత దేవుని మందిరం అనే ప్రస్తావన ఏమండి దేవుడు మోషే గారితో చెప్పారు. నిర్గమాకాండము 26వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూడగలిగితే, నిర్గమాకాండము 26వ అధ్యాయము మొదటి వచనంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ, మోషే నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. ఏం చేయాలి? 10 తెరలతో ఒక మందిరాన్ని చేయాలి. మరలా మందిరం అనే ప్రస్తావన మనకిక్కడ నిర్గమాకాండంలో కనిపిస్తుంది. ఆదికాండంలో యాకోబు గారు మాట్లాడిన మాటలు చూసాం. నిర్గమాకాండంలో దేవుడు మోషేతో మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ మందిరం అనేది 10 తెరలతో నిర్మాణం చేయాలి అని చెప్పాడు. 10 తెరలతో, దానికే ప్రత్యక్షపు గుడారం అనే పేరు కూడా ఉంది. ఆ మందిరానికే ప్రత్యక్షపు గుడారం. ఆ మందిరంలోనే దేవుని మందసం, ఆ మందసంలో దేవుని మాటలు. ఒకప్పుడు ఒక స్థలం మందిరం అని పిలువబడింది. ఆ తరువాత దేవుడు 10 తెరలతో నిర్మాణం చేసిన దానిని మందిరము అని చెప్పాడు. చాలా కాలం ఇశ్రాయేలీయులు ఆ ప్రత్యక్షపు గుడారంలోనే దేవుని సేవిస్తూ వచ్చారండి. అదే వారికి మందిరం, అదే వారికి మందిరం అండి.
ఆ తర్వాత దావీదు గారు ఆ ప్రత్యక్షపు గోడారమని మందిరంలో ఆ మందసాన్ని చూశాడు. ఆయన దేవదారు మ్రానలతో కట్టబడిన అంతఃపురంలో ఉంటూ ఆయన కన్ను ఎక్కడ పడింది? ఆ ప్రత్యక్షపు గోడారం మీద పడింది. ఆయన ఆలోచిస్తున్నాడు, ఒక సాధారణమైన వ్యక్తిని నేను, ఒకప్పుడు గొర్రెలు కాసుకునేవాణ్ణి, గొర్రెలు కాసే నాకు దేవుడు ఇంత ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు, దేవదారు మ్రానలతో కట్టబడిన అంతఃపురంలో నేను ఉంటున్నాను, మరి నా దేవుని మందసం ఏంటి తెరల మధ్యలో ఉంది? ఆ దేవుడి కోసం నేనేమి చేయలేనా? చరిత్రలో నిలిచిపోయే విధంగా దేవునికి ఒక బంగారు దేవాలయాన్ని, మందిరాన్ని నేను నిర్మాణం చేయాలి అనుకున్నాడండి. అప్పటి వరకు తెరలతో వేయబడిన మందిరమే ఉందండి. దాన్ని చూసి ఈయనకు ఆలోచన వచ్చింది, నా దేవునికి చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఒక మంచి మందిరాన్ని, దేవునికి నివాస స్థలాన్ని నేను కట్టాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడో మనందరికీ తెలుసు. నాయనా, నీ ఆలోచన సరైనది కాదు, నా కోసం నీవు మందిరాన్ని కట్టలేవు, ఎందుకంటే ఆకాశము నా సింహాసనము, భూమి నాకు పాదపీఠము, నీవు నా కోసం ఎలాంటి మందిరం కట్టగలవు? నేను నివసించే చోటు ఏది? నా కొరకు నీవు కట్టలేవు, కానీ మీరు ఆరాధించటానికి, మీరు నన్ను సేవించటానికి, మీరు నాకు ధూపములు వేయటానికి, నన్ను అనుసరించటానికి మీకు ఒకటి కావాలి కూడుకోవడానికి. కాబట్టి దాని కొరకు ఆలోచించు. అయినా నీవు బాగా అలిసిపోయి ఉన్నావు, నీవు వృద్ధుడవు, నీ చేతులు రక్తంతో తడిసిపోయాయి, ఎన్నో యుద్ధాలు జరిగించావు, అలిసిపోయావు, నీ కుమారుడితో నేను ఆ పని చేయించుకుంటాను, ఆ మందిరం కట్టించుకుంటాను అన్నాడండి. నా పేరుతో ఒక మందిరం కడతాడు నీ కుమారుడు, నీ గర్భములో నుంచి వచ్చినటువంటి సొలొమోను అని చెప్పాడండి. ఆ తర్వాత దాని కొరకు దావీదు గారు ఎంతో ధనాన్ని, బంగారాన్ని సమకూర్చటం, ఎన్నో వస్తువులను సమకూర్చడం మనకు తెలుసు. సొలొమోను గారు ఒక చక్కని మందిరం కొన్ని సంవత్సరాల తరబడి వేల మంది మనుషులతో కట్టించాడు. దావీదు గారు ఆలోచనలో పుట్టిన మందిరం సొలొమోను గారు కట్టించిన మందిరం. ఆ తర్వాత క్రొత్త నిబంధనలోకి మనం వస్తే ఒక ప్రత్యేకమైన మందిరం మనకు కనిపిస్తుంది. తిమోతి మొదటి పత్రిక చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:14-15 మీరు చూడగలిగితే, మొదటి తిమోతి 3:14-15, శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియాలి అంటున్నాడండి. దేవుని మందిరములో, ఆ మాట చూడండి ఏమంటున్నాడండి, దేవుని మందిరములో. దేవుని మందిరం అనగానే మనం ఏదో ఒక స్థలాన్ని గురించి, దేవుని మందిరం అనగానే మనమేదో ఏమండి ఆ తెరలతో కూడిన దాని గురించి మనం ఆలోచిస్తామని, సొలొమోను గారు కట్టించిన దాని గురించి మనం ఆలోచిస్తామని ఆయన అంటున్నాడు. అది కాదు, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో అన్నాడండి. దేవుని మందిరం అంటే ఏది? ఇప్పుడు సంఘం. సంఘమే దేవుని మందిరం. సంఘమే దేవుని మందిరం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో. మందిరం అంటే ఏంటి? సంఘం. 4 రకాల మందిరాలు చూసాం మనం, అవునా? యాకూబు గారు ఒక స్థలాన్ని ఏమన్నారు? మందిరము అన్నాడు. 2వ చూసాం, 10 తెరలతో చేయబడిన మందిరం, అదే ప్రత్యక్షపు కూడా. 3వది సొలొమోను గారు కట్టించిన మందిరం. 4వది క్రొత్త నిబంధన ప్రకారంగా సంఘమే దేవుని మందిరం. సంఘమే దేవుని మందిరం. ఒకప్పుడు ఈ మందిరాన్ని గూర్చినటువంటి, మనుషుల చేత చేయబడినటువంటి మందిరాన్ని గూర్చిన ఆలోచన, ఆశ కొంతమంది భక్తుల్లో మనకు కనిపిస్తుందండి. ఒకసారి 84వ కీర్తన చూద్దాం. 84వ కీర్తనలో మందిరము పట్ల దేవుని పిల్లలకు ఎంత మక్కువ ఉన్నదో, ఎంత ఆశ ఉన్నదో, ఎంత ఆసక్తి ఉన్నదో చూడండి. 84వ కీర్తన మొదటి వచనం నుండి చదవండి. సైన్యముల అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు,
యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యముల అధిపతి యగు యెహోవా నా రాజా. చాలండి, ఇక్కడ ఒకటి రెండు వచనాల్లో చూస్తే మంచి మాటలండి. ఈ మాటలు ఎవరు పలుకుతున్నారు? అసలు ఈ మాటలు వ్రాసింది ఎవరు అంటే కోరాహు కుమారులు. ఎవరండి వీళ్ళు? కోరాహు కుమారులు. కోరాహు కుమారుల కీర్తన అని మనం చూస్తున్నాం. అక్కడ పైన చిన్న చిన్న అక్షరాలు చూడండి, కోరాహు కుమారుల కీర్తన. కోరాహు ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు. కోరాహు ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు. కోరాహు మోషేపై అహరోనులపై తిరుగుబాటు చేసినవాడు. ఆ అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఇస్రాయిలీలను మోషే గారు నడిపిస్తున్నప్పుడు కోరాహు ఎంత తిరుగుబాటు చేశాడో మనకు తెలియనిది కాదు. కోరాహు, దాతాను, అభిరాము, ఓను అనేవాళ్ళు. వీళ్ళలో ప్రధాన ముద్దాయి ఎవరు? ఏ వన్గా కనిపిస్తున్నాడు ఎవరు? కోరాహు. కోరాహు పేరే ముందుంది. తిరుగుబాటుదారుడు. మీరే దేవుని సేవకులా? మీరే ఈ ప్రజలు నడిపిస్తారా? మీకెవరిచ్చారు మా మీద అధికారం? ఈ సర్వ సమాజంలో ప్రతి మనిషి పరిశుద్ధుడే. మేమే మా ప్రజలు నడిపించుకోగలం. మీతో మాకు ఇక పని లేదు. మీరు ఊరకుండండి. మీరెందుకు మా మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారని తిరుగుబాటు చేశాడండి కోరాహు. కొంతమందిని తన పక్షాన చేసుకొని ఆ కోరాహు గర్భాన పుట్టిన కుమారులు ఎంత మంచివాళ్ళు. కోరాహు కుమారులను కొంతమందిని దేవుడు తప్పించాడండి. కోరాహుతో చనిపోకుండా భూమి తన నోరు తెరిచి కోరాహు సంబంధులను మింగివేసిందని మనం చూస్తాం కదా బైబిల్లో. కానీ కోరాహు కుమారుల్లో కొంతమందిని దేవుడు కాపాడాడు. వాళ్ళ సంతతేనండి ఇదిగో ఈ మాటలు రాసింది. కోరాహు కుమారుల కీర్తన. కోరాహు దుర్మార్గుడు, కోరాహు పిల్లలు ఎంత మంచివాళ్ళండి. అప్పుడప్పుడు చూడండి, చెడ్డవాళ్ళ గర్భంలో మంచి పిల్లలు పుడతారండి. కొంత కొన్ని కొన్ని పర్యాయములలో మంచివాళ్ళ గర్భాల్లో చెడ్డ పిల్లలు పుడుతుంటారు. కోరాహు దుర్మార్గుడు, కోరాహు పిల్లలు ఎంత మంచివాళ్ళు. దేవుని మందిరం అంటే వాళ్ళకి ఎంత ఆశ అండి, ఎంత ఆశ. అక్కడ మనం రెండవ వచనంలో చూస్తే 84వ కీర్తన రెండవ వచనంలో యెహోవా మందిరావరణములను చూడవలెనని, అంటే దేవుని మందిరానికి రావాలని ఆయన ప్రాణము ఎంతో ఆశ. ఆ మాట చూడండి, ఎంతో అంటే ఎంత ఆశ అండి. దేవుని మందిరానికి వెళ్ళాలని, ఆ మందిరాన్ని చూడాలని, ఆ మందిరంలో గడపాలని, దేవుని సన్నిధానంలో ఉండాలని కోరాహు కుమారులకు ఎంత ఆశ అండి, ఎంత ఆశ. ఇంకా చూస్తారా వీళ్ళలో ఎంత ఆశ ఉందో. 42వ కీర్తన, ఇది కూడా కోరాహు కుమారుల కీర్తనేనండి. 42వ కీర్తన మొదటి వచనము నుండి చూడండి. 42వ కీర్తన మొదటి వచనము నుండి చూడగలిగితే ఇది కూడా కోరాహు కుమారుల కీర్తన. పైన చిన్న చిన్న అక్షరాల్లో కనిపిస్తుంది మనకి. వాళ్ళ ఆశ చూడండి దేవుని మందిరంపై. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు తృష్ణగొనుచున్నది. ఇక్కడ చూడండి తను తాను ఎలా ప్రశ్నించుకుంటున్నాడు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నేను ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడేదను. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఎంత ఆశ అండి. కోరాహు కుమారులేనా? అక్కడ ఉందో చూడండి, కోరాహు కుమారుల కీర్తన. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా. ఏమండి, అడవిలోని దుప్పి దాహం వేసినప్పుడు నీటి వాగుల కొరకు ఆరాటపడుతూ ఎన్నో ప్రాంతాలకు వెళుతుందట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా. వర్ణన చూడండి ఎంత బాగుందో. నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. దేని కొరకు? జీవము గల దేవుని మందిరాన్ని చూడాలని, ఆ దేవుని దర్శించాలని ఎంత ఆశ అండి. కొంతమంది కొన్ని ఆశలు ఉంటాయి. కోరవు కుమారుల ఆశ ఏంటి? దేవుని మందిరానికి వెళ్ళాలని. కొంతమందికి ఉండే ఆశలు ఏంటో చూసి చూసారా? కొంతమందికి ఉన్న ఆశలు మనం చూడగలిగితే, ఎత్తైన పర్వతాలు చూడాలనుకుంటారు వాళ్ళకి ఆశ.
లోతైన ప్రదేశాలు చూడాలనుకుంటారు కొందరు, పొంగుతున్న సముద్రాన్ని చూడాలనుకుంటారు ఇంకొందరు, ప్రపంచ వింతలు చూసి ఆనందించాలనుకుంటారు మరికొందరు. మరి వేళ ఆశ ఏంటి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టుగా దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశండి. దేవుని మందిరానికి వెళ్ళాలన్న ఆశ ఎంత మంచి ఆశండి, ఎంత మంచి ఆశ కలిగి ఉన్నారు వాళ్ళు. నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఆ తర్వాత మాటలు చూస్తే దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చాను. చూడండి ఆ మాట చూడండి, ఆ మాట చదవండి. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు, వాళ్ళ ఆశ చూడండి, ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు, ఎవరికి? దేవునికి. అసలు మీకు ఈ మాట అర్థమైతేనండి దేవుని సన్నిధికి ఆలస్యంగా రారండి మీరు. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను అంటున్నాడు. మరి మనం ఎప్పుడు వస్తున్నాం, ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నాం మనం? కొంతమంది చూడండి ఈరోజు సంఘాల్లో అందరికంటే ముందు వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. పెందలకాడ, యేసుక్రీస్తు కాలంలో దేవాలయానికి పెందలకాడ వెళుతున్నాడు. పెందలకాడ అంటే ముందు వెళ్ళడం. కొంతమంది పాటల్లో వస్తుంటారు చూడండి, పెందలకాడ వచ్చేవాళ్ళు కొందరు, పాటలు పాడేటప్పుడు వచ్చేవాళ్ళు కొందరు, పాటలు అయిపోయిన తర్వాత వచ్చేవాళ్ళు కొందరు, వాక్య ప్రారంభంలో వచ్చేవాళ్ళు కొందరు, వాక్యం మధ్యలో వచ్చేవాళ్ళు కొందరు, వాక్యం చివరిలో వచ్చేవాళ్ళు కొందరు, కానుకలు ఇచ్చేటప్పుడు వచ్చేవాళ్ళు కొందరు, ఆశీర్వాద ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇంకొందరు, అందరూ వెళ్ళిపోతుంటే వాళ్ళతో కలిసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు ఇంకొంతమంది. అప్పటికే అయిపోయింది వదిలేశాం, ఇక అంత దూరం వెళ్ళిపోగానే వాళ్ళు వస్తుంటారనమాట. వాళ్ళతో వెళ్ళే వాళ్ళతో కలిసి వెళ్ళిపోతుంటారు. అసలు వీళ్ళేనండి ధన్యులు? అక్కడ వ్రాయబడిన మాట చూస్తే నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. దేవుడు చూస్తుంటాడండి ఎవరు ఎప్పుడు వస్తున్నారా అని. ఆదివారం ఆరాధన దేవుడికి ఉదయం నుంచి మన మీదనే ఆలోచన. నా కుమార్తె పడుకొని లేచింది, ఇప్పుడు ఏం చేస్తుంది నా కోసం, నా పనుల కోసం ఏమైనా ఆలోచిస్తుందా, బైబిల్ పడుతుందా, ప్రార్థన చేస్తుందా? ఇదిగో ఆరాధన సమయం ఆసన్నమవుతుంది. అసలు ఎలాంటి ఆరాటం ఉంది నా కుమార్తెలో, నా కుమారుల్లో? ఎలా వెళుతున్నారు నా సన్నిధికి? చూస్తుంటాడండి. మనమేమో ఇక్కడ టైం అయిపోతున్నా, మనకు 10 గంటలకే ఆరాధన, టైం అయిపోతున్నా మనం ఇంటి దగ్గరే ఆలస్యంగా మనం ఏదేదో పనులు ఉంటుంటాం. 10 అవుతూ ఉంటుంది, అక్కడ కనబడుతూనే ఉంటుంది, అయినా మనలో ఆరాటం ఉండదు. ఆ పోదాంలే, లైవ్ అయిపోయిన తర్వాత పోదాంలే, పాటలు అయిపోయిన తర్వాత పోదాంలే, బైబిల్ పఠనం అయిపోయిన తర్వాత పోదాంలే, ప్రసంగానికి మాత్రమే పోదాంలే, ఇలాంటి ఆలోచనలతో ఉంటున్నారండి. కానీ వీళ్ళేమనుకున్నారు తెలుసా? ప్రశ్నించుకుంటున్నారు, నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను, నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడదను. అంటే ఎవరికి? మనుషులకు కాదు. మనుషులు ఏం చూస్తారండి? ఇప్పుడు మనం వచ్చి వెనక్కి కూర్చున్నాం అనుకోండి, ముందు వాళ్ళకు మనం కనపడం. ముందు వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరో వస్తున్నారు, ఏదో జరుగుతుంది అనుకుంటారు. పాపం వాళ్ళకి తెలియదు. కానీ ముందు కూర్చున్న వాళ్ళని, వెనక కూర్చున్న వాళ్ళని, వచ్చేవాళ్ళని అందరినీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని పిల్లలున్న చోట దేవుడు ఉంటాడు, ఆయన దృష్టి ఉంటుంది. ఇది మనకు అర్థమైతే మనం పరుగులు తీసుకుంటూ కోరహు కుమారుల వలె, కోరహు కుమారుల వలె ఆరాటపడతామండి. ఏమంటే కోరహు కుమారులు ఈ కీర్తన రాస్తున్న కాలంలో నిజంగా ఇలాంటి మనుషులతో నిర్మాణం చేయబడిన కట్టడాలు ఏమీ పెద్దగా లేవండి. అప్పట్లో ప్రత్యక్షపు గోడారం తెరలతో వేయబడినది ఉండేది. అయినా వాళ్ళకి ఎంత ఆశ అండి, వాళ్ళకి ఎంత ఆశ, ఎంత ఆసక్తి అండి. ఒక దావీదు గారిని కూడా మీరు చూడండి. దావీదు గారు ఏమని వరం కోరుకున్నాడో చూడండి. 27వ కీర్తన 4వ వచనం 27:4లో మీరు చూస్తే దేవుని మందిరము పట్ల దావీదు గారికి ఉన్న ఆరాటం అండి. యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. ఒక వరం అడిగాడట అండి దేవుణ్ణి. ఆ దానినే వెతుకుతున్నాడట. ఆ ఏమిటది? యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడండి. నా జీవితకాలమంతయు. ఏమండి దేవుని మందిరం పట్ల వాళ్ళకున్న ఆసక్తి అండి ఇది. నేను ఒక మాట అడుగుతాను, ఈ దావీదు గారు ఈ కోరిక కోరినప్పుడు ఏమండి బంగారు దేవాలయం ఉందా? లేదు. సొలొమోను గారు కట్టించిన ఆలయం ఎక్కడుంది? ఆయనే కదా మంచి దేవాలయం కట్టాలని ఆలోచన చేసింది. ఈ కోరహు కుమారుల కాలంలో కానివ్వండి, దావీదు గారి కాలంలో కానివ్వండి, మనుషుల చేత చేయబడిన ప్రత్యక్షపు గుడారం 10 తెరలు, పెద్ద పెద్ద కట్టడాలు లేవు,
పెద్ద పెద్ద కట్టడాలు లేకపోయినా తెరలతో ఉన్న ఆ మందిరాన్ని దర్శించాలని ఆ మందిరంలోకి వెళ్ళాలని అక్కడే జీవితకాలమంతా గడపాలని ఎంత ఆరాటమండి దావీదు గారికి మరి ఈ రోజు మంచి మంచి కట్టడాలు మనం కట్టేశాం అయినా సరే రావడానికి మనసు లేదు తెరలతో వేయబడిన మందిరాలు ఉన్నప్పుడు ఎంత ఆరాటమండి వాళ్ళకి ఎలా కడితే ఏంటండి ఎలా నిర్మాణం చేస్తే ఏంటండి దేవుని పిల్లలు కూడుకునే చోటు దేవుని పిల్లలు కూడుకున్నారు అంటే ఆ మందిరం ఎంత గొప్పది ఈ రోజు మనమే దేవుని మందిరం మనమే దేవుని ఆలయం మనమే దేవుని గృహం మరి దేవుని పిల్లలు సంగముగా కూడుకుంటుంటే ఈ సంగమనే మందిరంలోకి రావాలని ఆశ ఉందా ఈ సంగమనే మందిరాన్ని చూడాలని పరితపించిపోతున్నామా ఈ మందిరంలోకి రావాలన్న ఆరాటం మనకుందా దావీదు గారిలో చూడండి కోరిక జీవితకాలమంతా అక్కడే ఉండాలి ఏం ఆయనకు పనులు లేవండి ఎప్పుడు జీవితకాలమంతా ఇక్కడే ఉండాలని నేను చెప్పాం అనుకోండి మీరు ఊరుకుంటారా మాకేం పనులు లేవు అనుకుంటారా అవసరమైతే ఆదివారం వచ్చిందంటే మేము ఒక గంట వచ్చి వెళ్తాం అంతకు మించి మా వల్ల కాదు జీవితాంతం మేము అక్కడ ఉండలేమంటాం మాకెన్నో పనులు ఉన్నాయంటాం మరి దావీదు గారికి పనులు లేవా ఆయన రాజు కదండి ఇశ్రాయేలీయులకు రాజు ఆయనకు రాజ్యపాలన బాధ్యతలు ఉన్నాయి ప్రజలకు తీర్పులు చెప్పాలి కుటుంబ సమస్యలు చూసుకోవాలి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అయినా సరే దేవుని సన్నిధికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళు దేవుని సన్నిధికి ఇచ్చారండి కోరుకుంటున్నారండి కోరాహు కుమారులు కాని దావీదు గారు కాని దావీదు గారు దేవుని మందిరాన్ని గురించి ఆలోచించినప్పుడుండి నేను ఆ మందిరం కట్టాలి అని అనుకున్నప్పుడు నిజంగా ఆయన ఆయన ఎలాంటి తీర్మానం చేసుకున్నాడు మీరు చూడండి దేవుని మందిరం అంటే వాళ్ళకి ఎంత మక్కువ మీకు అర్థమవుతుంది కీర్తనలు 132 132 కీర్తన 3వ వచనము నుండి చూడండి ప్రియులారా 132వ కీర్తన 3వ వాక్యము నుండి చూడగలిగితే యాకోబు యొక్క బలిష్టునికి మృక్కుబడి చేశాడట దావీదు గారు ఎలాగంటే యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్టునికి ఒక నివాస స్థలాన్ని నేను చూచేంత వరకు నా వాస స్థానమైన గుడారములో కూడా నేను ప్రవేశించను నేను పరుండు మంచము మీదకి నేను ఎక్కను నా కన్నులకు నిద్ర కూడా రానివ్వను నా కనురెప్పలకు కొనుకుపాటు కూడా రానివ్వను చూశారండి యాకోబు దేవునికి ఒక స్థలం ఆ మందిరానికి సంబంధించిన స్థలం చూసేంత వరకు ఏమండి ఆ మందిరం కొరకు ఎలాంటి తీర్మానం అండి ఆ స్థలము చూచు వరకు నేను నా వాసస్థానమైన గుడారములో ప్రవేశించను నేను పరుండు మంచము మీదకి కూడా నేను ఎక్కను నా కన్నులకు నిద్ర రానివ్వను నా కనురెప్పలకు కొనుకుపాటు కూడా రానివ్వను దేవుని మందిరం పట్ల వాళ్ళకు మక్కువండి మనం దేవుని మందిరం అనే సంఘంలోకి వచ్చి ఇక్కడ వాక్యం వింటుంటే మనకెందుకు కనులకు కొనుకుపాటు కన్నులకు నిద్ర కొంతమంది చూడండి గొరకలు పెట్టుకుంటూ వినేవాళ్ళు ఉంటారు వాక్యం ఏం ఆశండి అంటే ఏదో ఇబ్బందిగా వస్తారు కష్టంగా కూర్చుంటారు నిద్ర వచ్చేస్తుంది మనకు మనకు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నిద్ర వస్తుందంటే మనకు దేవుని మందిరం పట్ల ఆశ కానీ ఆసక్తి కానీ లేదని మీరు అర్థం చేసుకోవాలి దావీదు గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం మనకు తెలుసు అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడని అతని గురించి సాక్ష్యం ఇవ్వలేదా ఎందుకంటే వాళ్ళ గురించి అంత గొప్ప సాక్ష్యం చెప్పాడు దేవుడు వాళ్ళకు దేవుని మందిరం అంటే ఆశ ఆసక్తి దేవుని వాక్యం అంటే ఎంతో ఆశ ఆసక్తి పట్టుదల అందుకేనండి వాళ్ళని ఇష్టపడ్డాడు దేవుడు కోరాహు కుమారులను దేవుడు ఎందుకు తప్పించాడు వాళ్ళలో ఉన్న ఆశ అండి లేకపోతే కోరాహుతో పాటే ఆ రోజు నశించిపోయేవాళ్ళు కోరాహు కుమారులు వాళ్ళ ఉనికి భూమి మీద కనిపించకపోయేది వాళ్ళలో దేవుడు చూసిన ఈ ఆసక్తి ఆరాటం నిజంగా వీళ్ళని కాపాడాలి అనుకున్నాడండి దేవుడు వీళ్ళని నిలబెట్టాలి భూమి మీద అనుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు కోరాహు కుమారులకు దేవుని మందిరం పట్ల ఎంత మక్కువ ఉంది చూడండి ఇంకా మందిరం గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ రోజుల్లో కీర్తనల గ్రంథం 84 కీర్తనలు 84 పదవచనం నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నారండి నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము ఎన్ని దినాల కంటే 1000 దినముల కంటే భక్తిహీనుల గోడారములో ఉండుట కంటే
నా దేవుని మందిర ద్వారము దగ్గర ఉండుట నాకు ఇష్టము. ఎక్కడో ఎక్కడో లోక సంబంధుల ఎండలో మనం గడపటం కంటే, లోక సంబంధులతో తిరగటం కంటే, లోక సంబంధులతో సహవాసం చేయటం కంటే, వాళ్ళతో కాలం అంతా వృధా చేయటం కంటే దేవుని మందిర ద్వారమునొద్దకు రావడం నాకు ఎంతో ఇష్టము అంటున్నాడండి. ఇష్టము అంటున్నారండి కోరావు కుమారులు. యెహోవా మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. వాళ్ళకి అర్థమైందండి దేవుని మందిరంలో ఎలాంటి మేలులు ఉంటాయో. దేవుని మందిరానికి వెళ్తే ఎంత ధన్యతో వాళ్ళకి తెలిసిపోయింది. మన పాఠం ఏంటి? దేవుని మందిరంలో నివసించువారు ఎందుకు ధన్యులు? దేవుని మందిరంలోకి రావడం వల్ల మనకు కలిగే ధన్యత ఏంటి చూద్దాం. కొన్ని మాటలు చూపిస్తాను. దేవుని మందిరంలోనికి రావడం వలన మనకు కలిగే ధన్యతలు ఒక 4 చెప్తానండి. 1, కీర్తనలు 84వ కీర్తన 4 వచనాన్ని మరోసారి చదువుదాం. 84వ కీర్తన 4 వచనంలో నీ మందిరమునందు నివసించువారు ధన్యులు అన్నాడు. ఎందుకో చెప్తున్నాడు కింద చూడండి. వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. తర్వాత నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అన్నాడు కదా. ఇక్కడ మంచి మాటలు ఉన్నాయండి. దేవుని మందిరంలోకి రావడం వలన, బాగా వినండి, దేవుని సంఘము దేవుని మందిరం అనుకుంటే ఈ మందిరంలోనికి మనం రావడం వలన మనకు కలిగే ధన్యత ఏంటండి? నిత్యము మనం ఇక్కడ ఉన్నంతసేపు దేవుని ఏం చేస్తాం? స్తుతిస్తామండి. స్తుతించడం అంటే ఇక్కడ ఉన్నంతసేపు మనం చేసేది ఏంటంటే స్తుతించడమేనండి. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా దేవుని గొప్ప కార్యాలను మనం తెలియచేయటం ద్వారా దేవుణ్ణి ఏం చేస్తున్నాం? మనం స్తుతిస్తున్నాం. స్తుతించడం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే నోటి మాటలతో ఏదో చెప్పడమే, దేవుని గొప్ప చేయడమే అనుకుంటున్నారండి. పాటలు, ప్రార్థన, వాక్యము ఇదంతా ఏమనుకున్నారు? దేవుని సన్నిధిలో మనం చేసేదంతా దేవుని స్తుతించడమేనండి. దేవుని మాట వినడం కూడా దేవుని స్తుతించడమేనండి. సూర్యచంద్రులారా మీరు ఆయనను స్తుతించండి. పరమాకాశములారా, ఆకాశము పైన ఉన్న జలములారా మీరు ఆయనను స్తుతించండి. ఎప్పుడైనా వినబడిందా శబ్దం? అవి ఎలా స్తుతిస్తున్నాయంటే దేవుని మాట వింటున్నాయి. దేవుని మాటలు వినడం కూడా దేవుణ్ణి స్తుతించడమే. దేవుని మాటల ప్రకారంగా చేయడం, విని చేయడం, స్తుతించడం అండి. ఇక్కడ ఉన్నంతసేపు మనం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో స్తుతించదాము. అలాగే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత బలపరచబడతామండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఇక్కడ చెబుతున్న వాక్యం వింటున్నప్పుడు మనం ఎంత బలపరచబడతాం, ఎంత ధైర్యం వస్తుంది మనకి, ఎంత శక్తితో నింపబడతాం మనం. ఆలోచించండి, బాధతో వచ్చిన మనం ఆనందంతో వెళ్ళిపోతాం కదా దేవుని సన్నిధిలో నుండి. మేము వెళుతుంటామండి అప్పుడప్పుడు దైవ సంబంధమైన కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు. ఒక్కొక్క రోజు 11, 12, 1 గంట అవుతుందండి. శరీరంలో కాస్తంత బలహీనత అనేది కనబడుతున్నా లోపల ఎక్కడ లేనంత ఆనందం. ఎందుకంటే ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాం, దేవుని పనిచేసాం, దేవుని కార్యక్రమాల్లో పాల్గొన్నామన్న ఆనందం అండి. ఎంత శక్తి అండి. మరి లాక్డౌన్ లేని కాలంలో ఒకప్పుడు సహోదరులు మా వెంట ఎప్పుడు వచ్చేవాళ్ళు. ఎప్పుడు కూడా 12, 1 అయిపోయేదండి. అసలు ఎంత తెలియని ఆనందం అంటే ఎంత ఆనందంతో వచ్చేవాళ్ళం దేవుని సన్నిధిలో. అంత ఆనందం, బలపరచబడతామండి మనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటే దేవుని మందిరంలో మనకు కలిగే ధన్యతలు రెండున్నాయి. ఇక్కడ మొదటిది స్తుతిస్తాము దేవుణ్ణి, దేవుని వలన మనము బలపరచబడతాం. ఇంకో మాట చూస్తారా, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మనకు కలిగే ధన్యత ఏంటో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 2:2 అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోని కంటే మందిరములోనికి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ప్రవచనం అండి ఇది, బాగా వినాలి. మందిర పర్వతం అన్నాడు. ఆ మందిర పర్వతమే ఇదిగో ఈరోజు సంఘం. అంత్య దినములలో అన్నాడు కదా, అంత్య దినములలో ఏమంటే ఇప్పుడు మనం ఉన్న దినాలేవి? అంత్య దినాలు. మందిరమనే ఈ పర్వతంలోనికి సమస్త అన్యజనులు ఎలా వస్తారట?
ప్రవాహము వచ్చినట్టుగా వస్తారట. మనం చర్చిలో నుంచి వెళుతున్నప్పుడు చూడండి ఎలా ఉంటుందో, ప్రవాహము వెళుతున్నట్టుగా ఉంటుంది. ఎక్కువ మంది కూడుకునే స్థలాల్లో చూడండి ఒక ప్రవాహము వెళుతున్నట్టుగా ఉంటుంది. ప్రవాహము వచ్చినట్లు అందులోనికి సమస్తాన్ని జనులు వచ్చేదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. ఇక్కడ చూడండి జనములు మందిరంలోనికి ఎలా వస్తారట, గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు. ఆ మందిర ప్రస్తావన ఆయనే కదండి తెచ్చింది. యాకోబు మందిర పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, యాకోబు దేవుని మందిర పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన ఇక్కడ అంటలేం చేయండి ప్రియులారా, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము. చూసారండి, దేవుని మందిరానికి రావడం వలన మనకు కలిగే ధన్యత ఏంటంటే ఆయన తన మార్గములను మనకు బోధించును. అక్కడ చూడండి ఎంత మంచి మాట ఉందో. మనం ఎలా బ్రతకాలో మనకు తెలియదండి. మరి ఎలా తెలుస్తుంది మనకి, దేవుని పిల్లలుగా సమాజంలో దేవుడి కోసం మనం ఎలా బ్రతకాలో మనకు తెలియదండి. మనం చాలా విషయాలు దేవుని సన్నిధికి సంఘంలోకి వచ్చిన తర్వాతనే నేర్చుకుంటాం కదా. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా గౌరవించాలి, ఏమండి మన చూపులు ఎలా ఉండాలి, మన మాటలు ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, పెద్దలను ఏ విధంగా గౌరవించాలి, దైవ జనులతో ఎలా మాట్లాడాలి, వస్త్రాలు మనం ఎలా ధరించుకోవాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఇవన్నీ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాతనే దేవుడు మనకు నేర్పిస్తాడు. లోక సంబంధులకు చూడండి, ఆ వస్త్రాధారణ కూడా బాగుండదండి, వాళ్ళు వస్త్రాలు వేసుకునే పద్ధతులు కూడా బాగుండవు. ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుంటాం, మనం అన్నీ నేర్చుకుంటాం. మరి ఇక్కడికి రాకపోతే ఏమి నేర్చుకుంటాం చెప్పండి. ఇక్కడికి వస్తే దేవుడు తన మార్గమును గురించి మనకు బోధిస్తాడు. ఆ తర్వాత ఒక మాట ఉంది, మనము ఆయన త్రోవలలో నడుచుకుంటాం. ఆయన బోధిస్తాడు, మనం నడుచుకుంటాం. ఏమండి దేవుని సన్నిధికి రాకపోతే ఏమి నేర్చుకుంటామండి. 2 సంవత్సరాలుగా ఈ కరోనా వెంటాడుతుంది, సరైన మాటలు లేవు దేవుని మాటలు. అయినా కొందరిలో దేవుని వాకి వినాలన్న ఆశ ఆసక్తి ఈ పరితపించిపోయే విధానం కనిపించడం లేదు. మనం కూడుకునే అవకాశాలు వస్తున్నా ఈరోజు మనుషులకు దేవుని సన్నిధి అంటే ఆరాటం లేదు ప్రియులారా. ఇక్కడికి రావడం వలన మనకు కలిగే ధన్యత ఏంటంటే దేవుడు తన మార్గములను గురించి మనకు తెలియచేస్తాడు. అప్పుడు మనం ఆయన త్రోవల్లో నడుచుకో. గొప్ప ధన్యతే కదండి, దేవుని గురించి నేర్చుకోవడం, మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవడం మనకు ఎంత ధన్యత అండి. 2 విషయాలు చూసాం, ఆయనను మనం స్తుతిస్తాము, ఆ స్తుతి ద్వారా మనం ఎంతో బలపరచబడతాం. 2వది చూసాం, ఆయన మందిరంలోనికి రావడం వలన తన మార్గములు దేవుడు మనకు బోధిస్తాడు, ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుంటాం, మనం ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం. మరొక మాట చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. దేవుని మందిరంలోనికి రావడం వలన మరొక ధన్యత, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. చూసారండి, జ్ఞానుల సహవాసము చేయువాడు. ఏమంటే సహవాసం మనకు ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. అమ్మా దేవుని పిల్లల సహవాసం, జ్ఞానులు అంటే దేవుని పిల్లలు, దేవుని జ్ఞానం కలిగిన వారి సహవాసం మనకు ఎక్కడ దొరుకుతుంది, మందిరంలోనే కదండి, సంఘంలోకి వస్తేనే కదండి. అలనాడు ఆదిమ సంఘం 3000 మంది సంఘంలో చేర్చబడిన తర్వాత ఆ రోజున్న ఆ క్రైస్తవులు ఏం చేశారు, అపోస్తలుల బోధలోను సహవాసములోను రొట్టె విరుచుటలోను ప్రార్థన చేయుటలోను ఎడతెగకుండా కొనసాగారట. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి, బోధ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి, మందిరంలోనికి వస్తేనే కదా, సంఘంలోనికి వస్తేనే కదా. సంఘమే దేవుని మందిరం. ఈ మందిరం అనే సంఘంలోనికి మనం వచ్చినప్పుడే ఇక్కడ మనకు బోధ, ఇక్కడ మనకు సహవాసము, ఇక్కడ మనకు రొట్టె విరుచుట, ఇక్కడ మనం ప్రార్థన చేయటం అనేది ఎడతెగకుండా జరుగుతుంది. ఇవన్నీ మనకు దేవుని సంఘంలోకి వచ్చినప్పుడే మనకు దొరుకుతాయి ప్రియులారా. బోధ, సహవాసం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఇక్కడికి వస్తే దేవుని పిల్లలు జ్ఞానవంతులు సహవాసం మనకు దొరుకుతుంది. దైవ సేవకులు జ్ఞానవంతులు, అలాగే సంఘములో ఉన్నవాళ్ళు ఎందరో జ్ఞానవంతులు. ఈ జ్ఞానుల సహవాసం మనకు దొరుకుతుందండి దేవుని మందిరంలో. ఇంటి దగ్గర మీకు లోక సంబంధుల సహవాసం, మనల్ని పాపంలో పడవేసే వాళ్ళ సహవాసం. ఇక్కడికి రావడం ఎంత ధన్యత అండి, జ్ఞానుల సహవాసం. ఏమన్నాడు ఇక్కడ సొలొమోను గారు, జ్ఞానుల సహవాసము చేయువాడు. ఇక్కడికి వస్తే మనం జ్ఞానవంతులం అవుతాం అంతే కదండి.
ఇక్కడికి వస్తే మనం ఈ జ్ఞానాన్ని నేర్చుకొని ఏమవుతాము జ్ఞానవంతులం అవుతామండి. అంతేకాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమండి జ్ఞానులు అంటే జ్ఞానుల సహవాసం అంటే మన తండ్రి ఎంత జ్ఞానవంతుడండి. మన తండ్రిని గురించి బైబిల్లో ఏమని తెలుసా, ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. అలాగే యేసుక్రీస్తు ఆయన పేరే జ్ఞానం కదా. మనం ఇక్కడికి వచ్చామంటే దేవుని పిల్లల దగ్గరకే కాదు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాము. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు, ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు కదండి. అంటే నువ్వు ఇక్కడికి వచ్చావంటే క్రీస్తు దగ్గరకు వచ్చావు, ఇక్కడికి నీవు వచ్చావంటే జ్ఞానుల సహవాసానికి వచ్చావు, ఇక్కడికి నీవు వచ్చావంటే దేవుని సన్నిధికి దేవుని దగ్గరకు వచ్చావు. మన తండ్రి జ్ఞానవంతుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు జ్ఞానవంతుడు, ఆయనను అనుసరిస్తున్న దేవుని పిల్లలు జ్ఞానవంతులు, ఆయన వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళు జ్ఞానవంతులు, జ్ఞానుల సహవాసం. అందుకే పేతురు గారు ఒక మాట, క్షమించండి, యోహాను గారు చెప్పిన మాట చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1:3 మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. చూడండి జాగ్రత్తగా వినండి, అంటే మాతో కూడా అంటే సేవకులు అంటున్నారు, అవునా యోహాను గారు అంటున్నారు, మీరు మా దగ్గరకు వచ్చారంటే మాతో మీకును, మేము మీ దగ్గరకు వచ్చామంటే మీతో మాకును, అంతేనా? చదువు మా మాట ప్రారంభం నుండి. మాతో కూడా మీకును, మాతో కూడా మీకును. ఇక్కడ దేవుని మందిరంలోనికి సంఘంలోకి వచ్చారంటే దేవుని సేవకులతో సంఘంతో మీరు కలుసుకున్నారు. అప్పుడు మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, మేము వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. ఇక్కడ చూడండి, మన సహవాసమైతే ఎవరితో ఉందట? ఇక్కడికి వచ్చామంటే మన సహవాసం ఎలాంటిది? మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. చూసారా, మా సహవాసానికి మీరు వచ్చారంటే, మా దగ్గరకు మీరు వచ్చారంటే మాతో కూడా మీకు సహవాసం దొరికింది. మాతోనే కాదు, మన ప్రభు అయిన క్రీస్తుతోనూ మన తండ్రితోనూ మీకు సహవాసం దొరికింది. దేవుని సహవాసం, దేవుని పిల్లల సహవాసం మనకు ఎక్కడ దొరుకుతుందండి? మందిరంలో. అందుకే ఆ రోజుల్లో భక్తులు అన్నారు, దేవుని మందిరమందు నివసించువారు ఎంతో ధన్యులు. ఎన్ని మేలులండి! ఇంకో చివరి ధన్యత చెప్తాను, ముగించేస్తాను. దేవుని మందిరంలోనికి రావడం వలన మనకు కలిగే మరొక ధన్యత ఏంటో చూడండి. ఇది గనక మీకు తెలిస్తేనండి ఏ రోజు దేవుని సన్నిధి మానుకోవడానికి అసలు మీకు ఆలోచనే రాదు, ఆలస్యంగా కూడా రారు మీరు. ఈ మాట మీకు అర్థమైంది ఇప్పుడు చెప్పే మాట. ఒకసారి ఆ మాట చదువుదాం. రాజుల 1:9 ప్రారంభ వచనము నుండి 3 వరకు. ఎవండి, సొలొమోను గారు ఈ మాటలు ఎప్పుడు మాట్లాడారంటే దేవునితో మందిరం కట్టడం ముగించిన తర్వాత. బాగా వినండి, చదవండి ఆ మాటల్లో. సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టుటయు తాను చేయగోరినదంతయు చేయుటయు, అంటే మందిరం విషయంలో ఏమేం చేయాలో అన్నీ చేయడం ముగించేశాడట. ముగించిన తరువాత దేవుడట మొదటిసారి సొలొమోను గారికి ఎక్కడ దర్శనం ఇచ్చాడండి? ఆయన ప్రత్యక్షమైంది ఎక్కడ? గిబియోనులో. అంటే చిన్న వయసులో రాజు అయ్యాడు కదా సొలొమోను గారు, దేవుడు ప్రత్యక్షమయ్యాడట ఆయన గిబియోనులో. బలులు అర్పించిన వేళ దేవుడు ప్రత్యక్షమై సొలొమోనా నీకేం కావాలని అడిగాడట. ఆ రోజు ఆయన కోరుకున్నదే జ్ఞానం. అది మొదటిసారి దేవుడు ఆయనకైన ప్రత్యక్షత, అంతేనా? మొదటిసారి సొలొమోనుకు కలిగిన ప్రత్యక్షత అది, దేవుని ప్రత్యక్షత. ఆ మొదటిసారి ఎలా ప్రత్యక్షమయ్యాడో మరలా రెండవసారి మందిరం కట్టడం ముగించిన తర్వాత ప్రత్యక్షమయ్యాడంట దేవుడు. చూడండి, గిబియోనులో ప్రత్యక్షమైనట్టు రెండవ మారణ ఉంది అక్కడ. చూడండి, రెండవ మారు యెహోవా ప్రత్యక్షమై అతనితో ఇలాగూ సెలవిచ్చాను. ఆ దేవుని వాక్కు వినబడుతుందండి ఆయనకి, ఆ నా సముఖమునందు సొలొమోనా నీవు నా సముఖం. మందిరం కట్టావు కదా, ఈ మందిరంలోకి వచ్చి నా పిల్లలు, అలాగే నీవు చేసిన ప్రార్థనలు, ఆ విన్నపములను నేను అంగీకరించాను అంటున్నాడు. చూడండి, నేను అంగీకరించి తిని ఆ మందిరంలోకి వచ్చి దేవుని పిల్లలు ఏం చేశారట? మొరపెట్టారట. ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడట. నా నామమును అక్కడ నేను సదాకాలము నిలుపుదును. ఆ ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును నేను పరిశుద్ధపరచి ఉన్నాను,
ఇక్కడ అంటలేం చేయండి. మందిరంలో ఏముంటుందో చూడండి, నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. చూసారండి, దేవుని మందిరం ఉన్న చోట ఏముంటుంది మీరు చెప్పాలి. దేవుని మందిరం ఉన్న చోట ఏముంటుంది? ఆయన దృష్టి ఉంటుంది, ఆయన మనసు ఉంటుంది. మందిరం అంటే సంఘం అనుకున్నాం మనం. ఇప్పుడు ఈ సంఘం కూడుకున్న చోటే ఆయన దృష్టి ఉంది, ఆయన మనసు ఉంది. అంటే ఇక్కడికి వస్తే మనం ఆయన దృష్టిలో పడతాము. అంటే ఇక్కడికి వస్తేనే పడతారు, ఇంకా బయట ఉంటే మీరు మిమ్మల్ని చూడడు దేవుడు అని నేను అనడంలా. ఆయనకు మీరు నచ్చే విధంగా ఉండాలంటే ఆయన దృష్టి. అప్పుడప్పుడు మనం అంటుంటాం బాగా డబ్బు ఉన్న వాళ్ళతో, అప్పుడప్పుడు నన్ను మర్చిపోకండి, నా మీద కొంచెం దృష్టి పెట్టండి. అంటే ఏంటి, కాస్త నాకు అవసరాలు వస్తుంటాయి, నేను వస్తుంటాను, నా అవసరాలు తీర్చండి. బా చూసారా, మరి దేవుని దృష్టి మన మీద ఉండాలంటే, ఆయన మన అవసరాలు తీర్చాలంటే దేవుని మందిరంలో కనిపించాలి. నా దేవుని మందిరంలోనికి నేను వస్తే ఆయన దృష్టి ఉంటుంది, ఆయన మనసు ఉంటుందని తెలుసుకున్న కోరాహు కుమారులు ఆ దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంత ఆశపడ్డారండి. నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదని. అంటే దేవుడు చూస్తాడా, ఆయన దృష్టి ఉంటుంది కదండి. అంటే ఎవరు ఎప్పుడు వస్తున్నారా అని చూస్తుంటాడు ఆయన. చూసి ఏం చేయగలరు చెప్పండి? మేమేదో గద్దేస్తాం, చెబుతాం అమ్మా ఇలా మంచిది కాదని, కానీ మా మాటలు మీకు లక్ష్యం ఉండదు కదా. కానీ దేవుడు చూస్తుంటాడట ఎవరు ఎప్పుడు వస్తున్నారు. స్కూల్లోకి వెళ్ళే పిల్లలు చూడండి, కళాశాలకు వెళ్ళే పిల్లలను చూడండి, సమయానికి వెళ్ళిపోతారండి. తినకపోయినా, ఇంటి దగ్గర భోజనం టైంకు కాకపోయినా పరుగులు తీసుకుంటూ పిల్లలు వెళతారు. ఎందుకంటే అక్కడ టీచరు ఆలస్యం అయితే కొడతాడు, అక్కడ లెక్చరర్స్ గద్దిస్తారు, బాగోదు, పరుగు పోతుంది, వెళ్ళిపోతుంటారండి. పనులకు వెళ్ళినా, డ్యూటీలకు వెళ్ళినా చూడండి, డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు కూడా సమయానికి వెళ్ళకపోతే ఊరుకోరు. తిన్నా తినకపోయినా, క్యారేజ్ అయినా కాకపోయినా వెళ్ళిపోవాల్సిందే. మరి ఆదివారం దేవుని సన్నిధి వస్తే భోజనం అయినా కాకపోయినా, వండుకున్నా వండుకోకపోయినా వెళతాం మనం? లేదు. ఆదివారం అంటేనే స్పెషల్ ఫుడ్ మనకి. ఆ స్పెషల్ ఫుడ్ మళ్ళీ తినాలి, కొంచెం ఆనందించాలి, అప్పుడు రావాలి. అవసరమైతే ఆలస్యమైనా పర్లేదు. ఇదంతా దేవుడు కనిపెడతాడండి. మనం ఆదివారం వచ్చింది సంఘముగా కూడుకోవడానికి వెళ్ళాలి. చూస్తుంటాడు దేవుడు, నువ్వు ఎంత ఆలస్యం చేస్తున్నావో, ఇంట్లో ఏం చేస్తున్నావు, అసలు నీకు ఆరాటం ఉందో లేదో చూస్తుంటాడు. ఒకవేళ నువ్వు ఆరాటంతో ఇక్కడికి వచ్చావనుకో, నీ మీద ఆయన దృష్టి పడుతుంది, ఆయన మనస్సు నీ మీద పడుతుంది. ఆయన దృష్టిలో పడాలన్నా, ఆయన మనసులో మీరు నిలవాలన్నా దేవుని మందిరానికి మీరు ఎలా రావాలో తెలుసా? కోరాహు కుమారుల వలె, ఒక దావీదు గారి వలె మనమంతా రావాలి. ప్రియమైన దేవుని పిల్లలారు, ఆయన దృష్టి, ఆయన మనసు ఉంటుందట. అందుకే దేవుని సన్నిధికి రావడానికి ఒకనాడు దేవుని పిల్లలు ఎంత ఆరాటపడ్డారండి, ఎంత ఆరాటపడ్డారు. కాబట్టి ఆరాటం మనలో కనిపిస్తుందా? ఏమేమి ఉంటుంది దేవుని మందిరంలో? దేవుని మందిరంలోకి రావడం వల్ల ధన్యతలు ఏంటి? ఒకటి, నిత్యము మనం ఆయన్ను ఇక్కడున్నంతసేపు ఆయన ఏం చేస్తాం? స్తుతిస్తాము. ఆ తర్వాత రెండవది చూసాం, ఆయన మార్గములను మనం నేర్చుకుంటాం, అనుసరిస్తాం ఇక్కడికి వచ్చి నేర్చుకున్న తర్వాత. మూడవది మనం చూసాం, ఆయన సన్నిధిలో మనం కూడుకోవడం వలన ఆయనతో సహవాసం మనకు దొరుకుతుంది. మన సహవాసం అయితే దేవునితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను, అలాగే సంఘముతో కూడాను, జ్ఞానులతో కూడాను మనకు సహవాసం దొరుకుతుంది, మంచి సహవాసం. తర్వాత ఆయన దృష్టి, ఆయన మనసు మన మీద పడుతుంది. ఎంత ధన్యత అండి. అందుకే నీ మందిరములో నివసించువారు ఎంతో ధన్యులు అన్నాడు, అన్నారండి కోరహు కుమారులు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ధన్యతలు మీకు అర్థమైతే దేవుని మందిరాన్ని మీరు ప్రేమిస్తారు, సంఘాన్ని ప్రేమిస్తారు, సంఘముగా కూడుకోవడానికి మీరు ఆరాటపడతారు, సంఘములోనికి రావడానికి ఆసక్తిని చూపిస్తారు. ఆసక్తి కనబరచండి. ఆ రోజు ఆసక్తి కనబరిచారు కనుకనే కోరహు కుమారులను దేవుడు కాపాడాడు. ఆసక్తి కనిపించారు కనుకనే అదిగో దావీదు గారిని దేవుడు ఇష్టపడ్డాడు. అతడు నా హృదయానుసారుడు అన్నాడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కనుక మనము దేవుని దృష్టిలో పడాలంటే, ఆయన మనస్సు మన మీద ఉండాలంటే దేవుని సన్నిధికి మనం తప్పనిసరిగా రావాలి. ఆయన సన్నిధి అంటే ఆశ, ఆసక్తి కలిగి మనం బ్రతకాలి. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక.